తప్పైపోయింది, క్షమించండి. ఏమండి, ఇంకాసేపట్లో నాకు పెళ్లి జరగబోతోంది. చిన్న పనులు పెద్ద పనులు చేస్తే బాగుండదు. అవునవును. కాస్త మీరు ఆ దొడ్లోకి వెళ్ళి పిడకలు చేసి పెడదురు. మావయ్య, మావయ్య, ఇప్పుడే ఇక్కడ ఏమో కాకులు కావు కావు నచ్చినట్లు నీకేం వినిపించలేదా? వినపడలేదు. ఏమండి, ఏమండి మిమ్మల్ని? మావయ్య, అత్తయ్య పిలుస్తోంది. వెళ్ళాలి, వెళ్ళాలి. శివుడు, శివుడు! మావయ్య, తాతయ్య పిలుస్తున్నారు. అదే వెళ్ళాను, అసలు వెళ్ళను. అదేమిటి, ఇవాళ ఎవరు పిలిచినా వెళ్ళంటావు? ఏం వెళ్ళమంటావు? నిన్న నుంచి అది త్రిశూలలోనూ ఆ ముసాయిడమో చిత్రాశ్రమంలోనూ వాయించేస్తున్నారు. ఏమండి, ఏమండి, ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోరేమిటి? ఈ బండికైనా హరిబాబు వచ్చాడేమో వెళ్ళి చూసుకోండి. ఇది తీసిరం. అయినా స్టేషన్ దాకా వచ్చిన వాడు ఇంటి దాకా రాస్తే ఏం కొత్త? కావాలని ఆ ఊరు వెళ్ళిన వాడివి స్వయంగా స్వహస్థాలతో మర్యాదగా శుభలేఖ చేతిలో పెట్టి ఆప్యాయంగా ఫారెస్టే కదా రావటానికి. ఇదే చతురస్రం అంటే. చెప్పాను కదండి, ఇంతకంటే నన్ను ఇంకేం చేయమంటారు? అక్కడికి అతను ఏ నిమిషాలు వచ్చి వెళ్ళిపోతాడో అని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా శుభలేఖ చేత్తో పట్టుకుని కుర్చీని అంటి పెట్టు కూర్చున్నాను. పోనీ ధైర్యం చేసి కచేరీ జరిగే చోటుకి వెళ్దామా అంటే అదేమో ప్రత్యేకంగా ఫారిన్ డెలిగేట్స్ కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం అంట. మాకు అనుమతి లేని వారు పోలీసులు ఏమో తుపాకీ చేస్తూ కూర్చున్నారు. అందుకని ఆ శుభలేఖని ఎవడో తలమాసం ఇచ్చేసి ఇచ్చేస్తావు? అదేం తలక మాసం వాడు కాదు, తనలో నాలుగు రెండు వాట సెక్రటరీట, అందుకని చెప్పాను. అందుకంటే ఇంకేం చేస్తామంటారు నన్ను? నమస్కారం మాస్టర్. అడుపక్క స్తంభాలు, ఇక్కడ తెచ్చాను మాస్టర్. కొత్త పాట ఒకటి నేర్చుకున్నా, వినిపించరా? వర్గానికి వెళ్ళినా సమితి పోరేనా అని ఇక్కడ కూడా నీ సంగీతమే. లేదండి, ఆ రాగం తాతయ్య గారు కూడా విన్నారు, బాగుందన్నారు. వీడి మొహానికి రాగాలు కూడా ఆయన ఏమి విన్నాడో వీడేం వాయించాడు. మంచి రాగం అండి, రేక్చూరు వర్ష. ఏంటి రేకుచూరు వర్ష? లే కాదు, ఇదే రాగరా? ఏదో రోగం పేరులో ఉంది. అదే కదా విశేషం, రేకుచూరు మీద వర్షం పడుతుంటే పలికే రాగం రేక్చూర్ వర్ష. టప్ టమ్ 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 టప్ టమ్ 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 టమ్. పూర్వం రాగాలకి రాళ్ళు కరిగి మిరిలైపోయేవిట, ఇప్పుడు నీ సంగీతానికి నీళ్లు కట్టగట్టి రాళ్ళు అయిపోతాయి, బిందువు చెమ్మలు దొరికిపోతాయి. నువ్వు పాప, ఇవాళ కార్తీక మాసం సోమవారం, నిష్టగా నెత్తి నువ్వు చెమ్ము నీళ్లు వస్తున్నాయి, నన్ను కాస్త జపం తపం తగలెత్తుకోవాలి. జప్త ప్రాక్పాడన? అయ్యో అక్కర్లేదు, జపం నేను చేసుకోగలను. నువ్వే తపం తగలెట్టుకో. అబ్బా చీ, అదేమిటండి పిల్లలకి పాఠాలు చెప్పి మానేసి అలా ఏడుస్తున్నారేమిటి? ఏమైందండి తాతయ్య? ఏమిటమ్మా? ఏమిటోనండి ఇలా బాధపడిపోతున్నారు? రే ఆపరా, అబ్బో అసలు సంచారు ఏమిటి శోకాలు? నా బాధ కాసేపులో సొంతగా సంతాపం కూడా తెలుపుకోరు ఎవరు. ఎందుకంటే సంతాపం? ఇంట్లో అందరం హాయిగా పిడుగు రావాలగా తిరుగుతుంటాను. మన గురించి కాదు, మిలిటరీలో చనిపోయిన మన కిట్టు మావయ్య గురించి. ఇవాళ అమర జవాన్లో సంస్మరణలో తాతయ్య గారు. చాలండి, పిల్లలు తడుచుకుని మిక్కమహాలు వేసి కూర్చున్నారు. నువ్వే నా దగ్గర పాఠం చెప్పించుకోనక్కర్లేదు. నేను పాఠం చెప్తూనే ఉన్నాను, నువ్వు తురుమని వెళ్ళిపోతావా? అంత ఆలోచివా? తప్పే మాస్టర్, ఇంకెప్పుడు చేయదు, క్షమించండి. నువ్వు కాదు దాన్ని మాట్లాడి. ఏ వీటిలా మాట్లాడేది, ఇందాక నుంచి చూస్తున్నాను కాంపింపులు నువ్వు. ఏమిటమ్మా ఎందుకు వెళ్ళిపోయావు, ఎప్పుడు వెళ్ళిపోయావు? వెళ్ళు కొట్టేశారు తాతయ్య గారు, అప్పటికి కాసేపు ఆగాను. అన్నయ్య మరి ఇంటికి తీసుకురావాలి కదా. అందుకని వెళ్ళి కొడితే వెళ్ళిపోవాలి? అసలు బెల్లం కొట్టేది వెళ్ళిపోవటానికి. ఆ వెళ్ళ కళ్ళు తుడుకుని వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పాడు. వెళ్ళమ్మా. నా స్టూడెంట్స్ మీద కూడా నన్ను కోపండి ఎవరో. సంతాపం తెలిపిస్తే తప్పు, సంతోషం కనిపిస్తే తప్పు, కోపం వెళ్ళిపోతే తప్పు. అబ్బా ఇక ఈ కొంపలో భావస్వాతం వచ్చింది.